హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి బైబ్యాక్ స్కీమ్ బిజినెస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బిజినెస్ ఏంటి అంటే వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్. ప్రస్తుతం వెల్వెట్ పెన్సిల్స్ కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. అందువలన ఈ వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి బైబ్యాక్ స్కీమ్ ఉంది. మనం తయారు చేసి కంపెనీకి సేల్ చేయడం ద్వారా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అలానే మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరమవుతుంది. ఈ మిషన్ మనకు 75,500 లభిస్తుంది. ఇంత పెట్టుబడి పెట్టలేము అనుకునే వాళ్ళు ఈఎంఐలో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈఎంఐలో తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈఎంఐలో తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ డెమో చూద్దాం. మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ యూజ్ చేసి మన పెన్సిల్స్ అనేవి తయారు చేస్తాం. ఇక్కడ డై ఉంది కదా, ఆ డై కి 5 హోల్స్ అనేవి ఉంటాయి. ఆ 5 హోల్స్ లో పెన్సిల్ రా మెటీరియల్ అయినటువంటి ఆ పెన్సిల్ ని చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెట్ చేసిన తర్వాత నీట్ గా ఫెవికల్ కోటింగ్ అనేది వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా ఫెవికల్ కోటింగ్ అనేది వేయవలసి ఉంటుంది. ఎందుకు ఈ ఫెవికల్ కోటింగ్ అంటే, మనం ఏ కలర్ అయితే వేయాలి అనుకుంటామో ఈ పెన్సిల్ కి ఆ కలర్ అటాచ్ అవ్వడం కొరకు ఈ ఫెవికల్ కోటింగ్ అనేది వేయవలసి ఉంటుంది. ఈ ఫెవికల్ కోటింగ్ చాలా జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది. ఈ ఫెవికల్ కోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డైస్ ని ఆ మిషన్ లో సెట్ చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. ఈ డై కి బాటమ్ లో ఒక మ్యాగ్నెట్ కాయిల్ అనేది ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ కాయిల్ ని ఈ మిషన్ లో ఉన్న మ్యాగ్నెట్ కాయిల్ కి ఫిక్స్ చేయవలసి ఉంటుంది. అలా ఫిక్స్ చేసిన తర్వాత ఆ మిషన్ డోర్ ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. అలా క్లోజ్ చేసిన తర్వాత ఇంకో మిషన్ లో 30 సెకండ్స్ టైం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 30 సెకండ్స్ టైం కౌంట్ డౌన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. అది ఆఫ్ అయిన తర్వాత ఆ మిషన్ లో ఉన్న పెన్సిల్స్ ని మనం బయటికి ఎలా తీయాలో కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ 30 సెకండ్స్ లో ఇందులో ఉండే పెన్సిల్ కి కోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడైతే ఈ 30 సెకండ్స్ కంప్లీట్ అవుతాయో ఆ కోటింగ్ అనేది వేయడం ఆగిపోతుంది. ఇదిగోండి చూడండి, టైం కూడా కంప్లీట్ అవ్వచ్చింది. ఈ టైం కంప్లీట్ అవ్వగానే అక్కడ గ్రీన్ లైట్ అనేది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఆగిపోయింది కదా. ఆగిపోయిన తర్వాత ఈ మిషన్ డోర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెన్సిల్ కి కోటింగ్ అనేది జరిగింది. ఇలా తయారైన పెన్సిల్స్ ని ఒక 10 మినిట్స్ పక్కన ఆరబెట్టి మనం కంపెనీకి సేల్ చేయవచ్చు, లేదా లోకల్ మార్కెట్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మిషన్ ని సప్లై చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి రాయల్ లెజెండ్స్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ మనకు పూణేలో ఉంది. ఈ కంపెనీ ఒక బైబ్యాక్ స్కీము మరియు ఈఎంఐ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మిషన్ ని 75,500 సేల్ చేస్తుంది. మీడియాలో చూసినట్టు ఒక పెన్సిల్ ని తయారు చేసి సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది 80 పైసలు రావడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో రా మెటీరియల్ గా యూజ్ చేసేవి పెన్సిల్ ప్లస్ పౌడర్ అనేవి యూజ్ చేస్తాం. ఈ పెన్సిల్ ప్లస్ పౌడర్ వచ్చేసి మనకు 3 రూపాయల 60 పైసలకు రావడం జరుగుతుంది. అలానే ఆ పెన్సిల్ కి ఫెవికాల్ కోటింగ్ అనేది వేస్తాం. ఆ ఫెవికాల్ ఒక కేజీ 150 రూపాయలకు మనకు లోకల్ మార్కెట్ లో కూడా లభిస్తుంది. ఈ పెన్సిల్ ని మనము సేల్ చేస్తే 4 రూపాయల 40 పైసలు ఇచ్చి కంపెనీ పర్చేజ్ చేస్తుంది. అంటే ఒక పెన్సిల్ కి 80 పైసలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషన్ ఈఎంఐ లో తీసుకుంటే మనకు ఈఎంఐ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 75,500, ఈఎంఐ ఛార్జెస్ 10,000 అవుతాయి. అంటే టోటల్ గా 85,500కి ఈ మిషన్ రావడం జరుగుతుంది. ఈఎంఐ లో తీసుకుంటే మనం డౌన్ పేమెంట్ గా 45,500 కట్టవలసి ఉంటుంది. ఇంకా 40,000ని మనం 5 నెలల్లో కట్టవలసి ఉంటుంది. ప్రతి నెల 8,000 చొప్పున 5 నెలలు కడితే 40,000, టోటల్ గా 80,000 పే చేసినట్టు అవుతుంది. ఫ్రెండ్స్, ఈఎంఐ లో తీసుకోవాలి అంటే మనం తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీ ప్లస్ కరెంట్ అప్డేట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అలానే 5 చెక్ కాపీస్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి నెల 5,000 అమౌంట్ రాసి మీ సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళు బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ అగ్రిమెంట్ మనకు 3 ఇయర్స్ అగ్రిమెంట్ చేస్తారు. మనం తయారు చేసిన పెన్సిల్స్ మొత్తం 3 ఇయర్స్ వాళ్ళు బైబ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత మనం లోకల్ మార్కెట్ లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ మిషన్ తో గంటకు 300 పెన్సిల్స్ అనేవి తయారు చేయవచ్చు. ఈ 300 పెన్సిల్ కి 80 పైసలు చొప్పున ప్రాఫిట్ చూసుకుంటే 240 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఒక గంటకు. ఇలా మనం డైలీ 10 అవర్స్ వర్క్ చేస్తే 2,400 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం మంత్లీ 30 డేస్ వర్క్ చేస్తే 72,000 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ మిషన్ పర్చేజ్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ మిషన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే కంపెనీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది బిజినెస్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్ లో కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.